నమస్తే, నేను మీ హర్షద్ బాను. ఎప్పటికప్పుడు లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ ని మీ ముందు తెచ్చే టీ ఫోజిన్స్ కి స్వాగతం. ముందుగా నాటి హెడ్లైన్స్. ఒంగోలులో బుధవారం మంత్రి బాలినేని చేతుల మీదుగా ప్రారంభం కానున్న రమేష్ సంగమిత్ర హాస్పిటల్. ఒంగోలులోని గోపికృష్ణ సినిమా హాల్ లో సందడి చేసిన హీరో నాగశౌర్య మరియు సినీ టీం. ఒంగోలులోని పలు దేవాలయాల దొంగతనాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగలు అరెస్ట్. కొత్తపట్నం మండలంలోని దొంగతనాలకు పాల్పడుతున్న మహిళ అరెస్ట్. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రకాశం జిల్లా ఆధునిక వైద్య ప్రమాణాలను సామాన్యులకు అందుబాటులో ఉంచుతూ ఆరోగ్యాభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్న రమేష్ సంగమిత్ర హాస్పిటల్ ఆధునిక డయాలసిస్ యూనిట్ను బుధవారం ఏపీ మంత్రి వర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నారని రమేష్ సంగమిత్ర హాస్పిటల్ ఎండి డాక్టర్ తిరుమల రెడ్డి విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ కార్యక్రమం నందు డాక్టర్స్ ఎస్ శ్రీధర్ రెడ్డి, ఎం వంశీకృష్ణ, మాలకొండారెడ్డి, శ్రీహరి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ ఇన్విటేషన్ మండించి మీరు అందరూ వచ్చినందుకు ముందుగా కృతజ్ఞతలు పాత్రికేయండి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈరోజు రేపు మన రమేష్ సంగమిత్ర హాస్పిటల్లో గౌరవనీయులైన మంత్రి వర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారిచే నూతన డయాలసిస్ యూనిట్ ప్రారంభోత్సవం జరుగుతుంది రేపు 11:30 ఉదయం. ఇంతకుముందు మన దగ్గర 8 బెడ్స్ అంటే 8 పడకల డయాలసిస్ యూనిట్ ఉండేది. అయితే అది సరిపోవటం లేదు, ప్లస్ సౌకర్యాలను కూడా ఆధునీకరిస్తూ కొత్తగా 16 బెడ్ల డయాలసిస్ యూనిట్ని రేపు ఇనాగ్రేట్ చేయడం జరుగుతుంది. దానికి ముఖ్య అతిథిగా ఇందాక మనం చెప్పినట్టుగా గౌరవనీయులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ప్రారంభోత్సవం చేస్తారు. మన హాస్పిటల్లో కిడ్నీ రోగులకు కిడ్నీ మార్పిడికి సంబంధించిన సౌకర్యాలు వాటన్నిటి గురించి నెఫ్రాలజిస్టు కిడ్నీ వ్యాధి నిపుణులు డాక్టర్ శ్రీధర్ రెడ్డి గారు నిర్వహిస్తారు. యాజ్ యూజువల్ తెలిసిందే, కిడ్నీ అనేది కాస్త దీర్ఘకాలీన ప్రాబ్లం. అది సో మనం 1-2 నిమిషాల్లో చెప్పి బయటికి రావడానికి కొంచెం కష్టం. సో పేషెంట్స్ అందరికీ కన్విన్స్ చేసాను, కొంచెం టైం పడుతుంది. యా, ఇందాక మా సిఓ గారు చెప్పినట్టు, వంశీ గారు చెప్పినట్టు, స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ అంటే డయాలసిస్ మిషన్స్లో కూడా లేటెస్ట్ మిషన్స్ తెప్పించుకొని దాంట్లో డయాలసిస్ అంటే చాలామంది ఏమనుకుంటారు, ఒక సింపుల్గా అట్లా పెట్టి రక్తం శుద్ధి చేయడం అన్నట్టు అనుకుంటారు. కానీ అందులో మనకి రకరకాలు ఉంటాయి అన్నమాట. స్లెడ్ అని, సిఆర్ఆర్టీ అని, అంటే బీపీ తక్కువ ఉన్న వాళ్ళకి, బాగా సీరియస్గా ఉన్నోళ్ళకి బయట చేయలేని మన దగ్గర చేసేదానికి అధునాతనమైన డయాలసిస్ మిషన్లు తీసుకురావడం జరిగింది. సో 16 బెడ్ల డయాలసిస్ ఒక యూనిట్ ఒకటి, తర్వాత ఐసీయూలో మనం అధునాతనమైన సిఆర్ఆర్టీ మిషన్ను ప్లస్ సెలెక్ట్ చేయడానికి ఒక కొత్త మిషన్ తెప్పించడం జరిగింది. సో వీటితోటి మనకి బాగా బీపీ తక్కువ ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే అన్ని సిస్టమ్స్ అంటే హార్ట్ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే లివర్ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళకి కానీ మన దగ్గర డయాలసిస్ జరిగే సదుపాయం ఒకటి ఉంది. రెండోది వచ్చేసి మన వంశీ గారు చెప్పినట్టు ట్రాన్స్ప్లాంటేషన్ కూడా, ఈ ఓటీ అప్గ్రేడేషన్ అంటే ట్రాన్స్ప్లాంట్కి సరిపడ ఏ ఇబ్బందులు లేకుండా మన ఓటీలు అన్నింటిని కూడా అప్గ్రేడ్ చేయడం జరిగింది. తర్వాత మన ల్యాబ్స్ కూడా, ఎందుకంటే ట్రాన్స్ప్లాంట్ అనేది ఒక యజ్ఞం లాంటిది, ఒకసారి ఏదో చేసేసామా వెళ్ళిపోయామా అన్నట్టు ఉండదు అన్నమాట. సో వాళ్ళకి రకరకాల ఇన్ఫెక్షన్స్ రావడం జరుగుతూ ఉంటుంది. సో ఈ రకరకాల ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ, వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ, వీటిని కనుక్కోవడం అనేది చాలా కష్టమైన పని. సో దానికి చాలా రకమైన ఎక్విప్మెంట్ కావాలి. ఆ ఎక్విప్మెంట్ తోటి మనం చాలా అధునాతనంగా కొత్త ఎక్విప్మెంట్ తేవడం జరిగింది. సో ట్రాన్స్ప్లాంట్ కూడా మనం వన్ ఆఫ్ ద బెస్ట్ సెంటర్ లాగా రెడీ చేయడం జరిగింది. ఇదే కాకుండా మన దుబాయ్ బేస్డ్ ఆస్ట్రో కంపెనీ వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. సో వాళ్ళు కూడా ల్యాబ్లో లేటెస్ట్ ఎక్విప్మెంట్ తేవడం జరుగుతుంది. సో విత్ దీస్ ఫెసిలిటీస్ ఐ థింక్ విల్ గివ్ అవుట్ టు మిస్టర్ మాలకొండారెడ్డి గారు. సో హీ విల్ ఎక్స్ప్లెయిన్ ట్రాన్స్ప్లాంట్ గురించి డాక్టర్ గారు చెప్తారు. ధన్యవాదాలు. ఇక్కడ ఏంటంటే, ముఖ్యంగా కిడ్నీ పేషెంట్స్కి నేను చేసేది ఏంటంటే, యూరాలజిస్ట్ చేసే పని ఏంటంటే, డయాలసిస్ చేసుకోవడానికి మనకు ఒక ఫిషల్ ఆపరేషన్ అది ఉంది. అది మనం టెంపరీగా 4-5 వీక్స్ అలా డయాలసిస్ చేసుకోవడానికి మనకు ఉపయోగపడుతుంది. కొంతమందికి ఏంటంటే ఇంకా లైఫ్ లాంగ్ డయాలసిస్ కాబట్టి అది, కొంతమంది కిడ్నీ మార్పిడి అనమాట, ఒక నుంచి కిడ్నీ తీసేసి లైవ్ డోనర్ అంటే ఎడా వాళ్ళు లైవ్ అంటే బతిన వాళ్ళ నుంచే వేరే వాళ్ళకి తీసేసి వాళ్ళకి ఇవ్వడం అనమాట. అంటే రిలేటెడ్ డోనర్స్కే, అంటే వాళ్ళ బంధువులకు మాత్రమే తీసుకోవడానికి వీలు అవుతుంది, వేరే వాళ్ళకి తీసుకోవడానికి అవ్వదు. కెడావర్ అంటే బ్రెయిన్ డెడ్ పేషెంట్స్ ఉంటారు, వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడానికి అవుతుందన్నమాట. ఈ పని కూడా ఈ ఆపరేషన్ కిడ్నీ ఒకరి నుంచి తీసి ఒకరికి వేయడం అనేది మాత్రం యూరాలజిస్ట్ నేను చేసే పని ఇక్కడ చేస్తూ ఉంటాము. మనకి ఇక్కడ ఏంటంటే దానికి సంబంధించి
హాస్పిటల్లో మనకు ఆపరేషన్ థియేటర్స్ స్పెషల్గా ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా ఆపరేషన్ థియేటర్స్ ట్విన్ థియేటర్స్ అన్ని పక్కపక్కన ఉండాలి. ఆ విధంగా కూడా మనం అన్ని అరేంజ్ చేసి పెట్టున్నాము. దానికి ఆపరేషన్ అయిన తర్వాత ఐసీయూలు కూడా దానికి ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా ఐసీయూ కూడా బాగా దానికి చూపించున్నాము. దానికి పర్మిషన్ కూడా ఇచ్చేస్తున్నారు మనకు. ముఖ్యంగా మనం ట్రాన్స్ప్లాంట్ సర్జరీ ఒకటి మనం చేస్తాము. ముందు ఆపరేషన్ తర్వాత మనకు స్టెబిలిటీ సార్ ఫాలో అవుతూ ఉంటాము. ఆల్రెడీ కొంతమంది పేషెంట్స్ కూడా మనకు రిజిస్టర్ అయి ఉన్నారు. తేడా ఎవరైనా వస్తే మనం చేసుకోవడానికి రెడీగా ఉన్నాము. థ్యాంక్ యూ. మీకు ఏదన్నా డౌట్ కిడ్నీ డౌట్ ముఖ్యంగా రేపు 11:30 మినిస్టర్ గారు ఆర్బిసీలో 2,50,000 ఇస్తారు ట్రాన్స్ప్లాంటేషన్ కానీ మనం అదే ఖర్చులో చేస్తున్నామండి. ప్రస్తుతానికి అయితే అదే ఖర్చులో ఉంది. సో పెయింగ్ పేషెంట్స్ అంటారా, ఇక డిపెండ్ వాడుకున్న కాంప్లికేషన్స్ బట్టి. జనరల్గా ఈ హార్ట్ ఫెయిల్యూర్ వీళ్ళకి ఇంకొక 50,000-60,000 ఎక్స్ట్రా రావచ్చు. సో సమ్వేర్ అరౌండ్ 3,00,000 ఒక 50,000 అటు ఇటుగా. ప్రస్తుతం గవర్నమెంట్ ట్రాన్స్ప్లాంటేషన్ ఫిట్ పేషెంట్స్ అందరికీ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ స్కీమ్ కింద ఉచితంగా చేసేవారు ఆ స్కీమ్ ఆల్రెడీ చూసుకుందాం. అది ఒకసారి మీరు ఇన్సూరెన్స్ వాళ్ళు ఒకసారి ఆ డిపార్ట్మెంట్ సెక్షన్ ఒంగోలులోని గోపికృష్ణ హాల్ నందు అశ్వత్థామ సినిమా హీరో నాగశౌర్య మరియు సినీ టీం సందడి చేశారు. ఈ సందర్భంగా హీరో నాగశౌర్య మాట్లాడుతూ ఒంగోలుకి రావడం ఇది రెండోసారని, అశ్వత్థామ సినిమాను హిట్ చేసినందుకు ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలిపారు. లోపల కంటయ్యా ఏం కాదు లేదు సైడ్ అయిపోయింది దిగమని ఇంకా అశోక్ ఓకే సార్ సార్ ఓకేనండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చిన్న మీడియా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను సార్ పైకి. అండ్ ఫస్ట్ ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకున్నాను. అండ్ ఒంగోలు ఇది రెండోసారి రావడం నేను, ఇది మా ఫ్రెండ్ ఉండే ఊరు అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ అశోక్. అండ్
సినిమా రెస్పాన్స్ చాలా బాగుంది అండ్ నా కెరీర్ మొత్తంలో బిగ్గెస్ట్ హైయెస్ట్ కలెక్షన్స్ వస్తున్నాయి. సో అందుకని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్క ఏరియాకి వెళ్ళి వాళ్ళు మనస్ఫూర్తిగా పర్సనల్గా థ్యాంక్స్ చెప్పుకోవడానికి సక్సెస్ టూర్ ప్లాన్ చేసాం. ఆ భాగంగా ఒంగోలు రావడం జరిగింది అండ్ ఐఎమ్ సో హ్యాపీ హియర్ అండ్ మా డైరెక్టర్ గారు మాట్లాడతారు. ఓకే సార్, అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి అందరికీ ధన్యవాదాలు. సో ఇవాళ ఒంగోలు వచ్చామండి. సో మా అశ్వద్ధామ ఇంత పెద్ద హిట్ చేసినందుకు, ఇంత మంచి రెస్పాన్స్, అసలు ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. సో పర్సనల్గా టీంతో అందరి దగ్గరికి వచ్చి పర్సనల్గా థ్యాంక్స్ చెప్పుకుందాం అనుకుంటున్నానండి. సో అందుకే ఇవాళ ఆ ప్రాసెస్లోనే ఒంగోలు వచ్చాం అండ్ అశోక్ అన్న దగ్గరకు వచ్చాం. అశోక్ అన్న చాలా మంచి ఫ్రెండ్ అండి. సో చాలా చాలా థ్యాంక్స్. ఎంత ఎమోషనల్గా ఉందంటే ఫస్ట్ సినిమా ఇంత ఆదరించినందుకు తెలుగు ప్రజలకి నిజంగా చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సో ఇంకా ఇంకా చూసి ఇలాంటి సినిమాలు ఇంకా మంచి ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి. సో సినిమా కథ రాయడం జరిగిందండి. ఎందుకంటే ఇది నా ఫ్రెండ్ వాళ్ళ చెల్లికి జరిగిన ఒక ఇన్సిడెంట్ ఇది బాంబేలో. అది తీసుకుని అక్కడి నుంచి అనుకుంటూ రాశారు ఈ సినిమాని. నేను మీరే రాశానండి. అండ్ సో ఇప్పుడు జనాలు బాగా అంటే బాగా చూస్తున్నారు అండ్ బాగా ప్రోత్సహిస్తున్నారు. నెక్స్ట్ సినిమా ఏంటండి? నెక్స్ట్ సినిమా పాప అని చెప్పి పలానా అమ్మాయి పలానా అబ్బాయి టైటిల్ పేరు. అవసర సినిమాస్ దర్శకత్వంలో చేస్తుంది. డ్రీమ్ రోల్ అంటే బేసిక్లీ చాలా ఉన్నాయండి. ఇప్పుడు జోకర్ లాంటి ఒక క్యారెక్టర్ చేయను. ఈ సినిమాతో మాస్ అందరికి బాగా నచ్చాను కదా. అలా లేదండి, అంటే ప్రేమకథ చిత్రాలకు మాత్రమే పరిమితం కాకూడదు. యాజ్ అన్ నటుడిగా అన్ని విధాలుగా నేను ప్రేక్షకులకి అన్ని విధాలుగా భావాలు చూపించాలి, అన్ని విధాల సినిమాలు చేసి వాళ్ళు మెప్పించాలి. సో అది ఒక భావంతోనే ఈ సినిమా రాయడం జరిగింది. ఆ లవర్ బాయ్ అని ఇమేజ్ నుంచి బయటకు అదే అండి ఇసరి కొట్టి గట్టి కొట్టడానికి ఫిక్స్ అయ్యి రాసాము. సో అందుకే జనాలతో చూసి అందరూ కూడా బాగా నచ్చింది. బాగా నా కెరీర్లో ఇంత కలెక్షన్స్ ఎప్పుడూ లేవు అండ్ చాలా హ్యాపీ అనిపిస్తుంది. అంటే గతంలో రాసిన ఏమన్నా ఇప్పుడు రాసి చెల్లో రాశాను అండి. ఇంకా తెలియదు ఫస్ట్ తరగతి రాస్తున్నాను, అది మంచిదో లేదో చెడదో అని చూసా మరి. అప్పుడే లేదండి. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎవరు ఎవరు ఎలా ఉంది సినిమా? అశ్వత్థామ కరెక్ట్ సూపర్ ఫైట్ వస్తుంది మధ్యలో బ్రేక్ జోన్, సారీ క్షమించాలి. బట్ మీరందరూ అభిమానించి నాగశౌర్య మీ అందరినీ కలవడానికి ఇక్కడ వరకు వచ్చేసారు కాబట్టి మాట్లాడడానికి మీరందరూ రెడీ ఆ మాటలు వినడానికి. ఫైట్స్ ఎలా ఉన్నాయి? ఎమోషన్ ఎలా ఉంది? అండ్ శౌర్య ఎలా ఉన్నారు? మరి అశ్వత్థామ అంటూ ఒక మంచి సూపర్ హిట్ సినిమాని ఇచ్చిన డైరెక్టర్ తేజ మాట్లాడతారు ఇప్పుడు. హలో ఒంగోల్, థ్యాంక్స్ అండి. అందరికి నమస్కారం. అందరికి ఎలా అనిపించింది ఇప్పటి వరకు? ఫైట్స్ ఎలా ఉన్నాయి? శౌర్య అన్న ఎలా ఉన్నాడు? సో థ్యాంక్స్ అండి, నిజంగా చాలా చాలా థ్యాంక్స్. సో మిమ్మల్ని అందరినీ పర్సనల్ గా వచ్చి కలవాలని ప్రతి ఊరు వస్తున్నాం. ఇవాళ ఒంగోలు వచ్చాం, నిజంగా చాలా హ్యాపీగా ఉంది. మిమ్మల్ని అందరినీ చూస్తుంటే మీ అరుపుల్లో మీ విజిల్స్ లోనే తెలిసిపోతుంది మీకు చాలా నచ్చిందని. నిజంగా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఎలా ఉన్నారు ఒంగోలు బిడ్డలు? ఒంగోలు అంటే ఫేమస్ గెత్తలు అసలు మామూలుగా ఉన్నారు.
ఒక్కొక్కరు కూడా అలాగే ఉన్నారు ఇక్కడ. అండ్ ఫైట్ చేసినప్పుడు కూడా నాకు మాస్టర్ చెప్పారు ఒంగోలుకి ఇత్తలా ఉండాలి నువ్వు అని చెప్పి. సో ఎలా ఉంది సినిమా? థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. బాబాయ్ నీ పేరేంటి? వెంకటేశ్వరరావు. వెంకటేశ్వరరావు గారు నమస్కారం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ సినిమా నా కెరీర్లో పెద్ద హిట్ అయింది సినిమా, అందుకే మనస్ఫూర్తిగా అందరికి వచ్చి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అండ్ ఈ ప్రేమను మర్చిపోలేను నేను, మీ ప్రేమను అస్సలు మర్చిపోలేను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ, లవ్ యూ లాట్స్. అండ్ బ్యూటిఫుల్ ఒంగోల్, థ్యాంక్ యూ, లవ్ యూ. ఏంది లేక బయటకు వచ్చి చెయ్యితే కొంచెం బాగుంటుంది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో దేవాలయాల్లో హుండీలు పగలగొట్టి దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్రీయ దొంగలను జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఆదేశాల మేరకు రూరల్ సిఏ సుబ్బారావు ప్రత్యేక బృందం ఏర్పాటు చేసుకుని దొంగలను పట్టుకున్నారు. ఈ రోజు డిఎస్పీ ఆఫీస్ లో జరిగిన విలేకరుల సమావేశంలో డిఎస్పీ ప్రసాద్ కేసు యొక్క వివరాలను తెలిపారు. ఒక దాంట్లో 10,000 సార్, ఓ దాంట్లో 15,000, ఓ దాంట్లో 20,000 అలా ఉంది. ఖర్చు పడేశారు సార్. అలియాస్ భూపతి ఇతను సన్నాఫో పెదాంజనేయులు అద్దంకి మండలం అద్దంకితుంది గరటే కాలనీ అద్దంకి ప్రకాశం డిస్ట్రిక్ట్. అలాగే రామకృష్ణ రెండు అతను రామకృష్ణ అలియాస్ కృష్ణ అలియాస్ రాము సన్నాఫు సుబ్బారావు ఇతను నాయుడుపాలెము బలసిపాలెం భవానీ సెంటర్ అద్దంకి. వీళ్ళిద్దరూ ఈ యొక్క హుండీస్ని పగలగొట్టి ఈ దేవాలయాలకు పోవడము, దేవాలయాలను రాత్రిపూట హుండీలను పగలగొట్టి దాంట్లో ఉన్న డబ్బులు తీసుకెళ్ళడం బాగా ఒక ఎంఓ ఆఫీస్ పెట్టుకున్నారు. మన ఏరియాలో మన మద్దిపాడు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మనకి మల్లవరం ఉంది, మల్లవరం దగ్గర వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ మనకి రిజర్వ్ గుండ్లకం రిజర్వ్ అని అనుకొని దాంట్లో హుండి పగలు కొట్టారు. అది తర్వాత దానికి ఉన్న యొక్క గొప్ప విషయం ఏంటంటే ముందే చేసిన ముందే ఇమ్మీడియట్గా సీసీ కెమెరా కూడా దాన్ని కట్ చేశారు. ఆ విధంగానే సబ్సిక్వెంట్గా ఎన్జీపాడులోను తర్వాత మార్టూరులో తర్వాత బల్లిపురం మొత్తం 6 ఎఫెన్సులు చేశారు. దాంట్లో వచ్చిన పైసలు శుభ్రంగా ఖర్చు పెట్టుకోవడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి ఫాన్ ఇన్ఫర్మేషన్ మన యొక్క ఒంగోలు రూరల్ సిఏ గారు సుబ్బారావు గారు తర్వాత మద్దిపాడు ఎస్ఐ భాష ఈ యొక్క ఇన్ఫర్మేషన్ తీసుకొని వీళ్ళ యొక్క జాడలను అన్వేషించి మరి వీళ్ళ స్టాఫ్ మొత్తం అంతా కలిసి చాలా కలెక్టివ్గా మంచి వర్క్ చేశారు. అలా చేయడం వల్ల ఈ యొక్క ముద్దాయిలు దొరకడం జరిగింది. ఈ ముద్దాయిల నుండి 2,000 రూపీస్ తర్వాత ఏమో కమ్ము బుట్టలు, బుట్టలు చిన్నది అమ్మవారికి తీశారు. ఆ బుట్టలు మనం రికవర్ చేయడం జరిగింది. వీళ్ళని ఈరోజు గ్రోత్ సెంటర్ దగ్గర మరి అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో కాదర భాష ఎస్సీ 390 బి వెంకటేశ్వరరావు అలా బి వెంకటేశ్వరరావు మన బి వెంకటేశ్వర హెడ్ కానిస్టేబుల్ మరి కాదర భాష ఎస్ఐ గారు అలాగే మరి 364 జి అంకమ్మరావు అలాగే 2532 ఎస్ కిషోర్ అలాగే ఉమామహేశ్వరరావు పీసీ 573 వీళ్ళందరూ మంచి పాత్ర పోషించారు. రికవరీ తక్కువై ఉండొచ్చు కానీ ఇవి మనోభావాలకు సంబంధించినవి. దేవాలయాల్లోనూ ఉండేలు పగొట్టడం అంటే ప్రజలు ఆఫరింగ్ చేసిన అమౌంట్స్ ఇవి, అలాంటి వాటిని వీళ్ళు చేశారు కాబట్టి ఇది ఒక విధంగా చాలా గుడ్ డైరెక్షన్ కింద లెక్క. థ్యాంక్ యూ. కొత్తపట్నం మండలంలో దొంగతనాలకు
పాల్పడుతున్న మహిళ పి శ్రీదేవిని 2000 CA ఎం రాజేష్ కొత్తపట్నం ఎస్ఐ శ్రీనివాసరావు పట్టుకున్నారు. ఆమె వద్ద నుండి సుమారు 6 లక్షలు విలువ గల ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ రోజు డిఎస్పీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వివరాలు డిఎస్పీ ప్రసాద్ తెలిపారు. బాపట్లలో పోలీస్ స్టేషన్ బాపట్ల సబ్ డివిజన్లో 2 కేసులు ఆల్రెడీ ఉన్నాయి. దాంట్లో కూడా ఆవిడ అరెస్ట్ కాబట్టి ఈవిడ యొక్క మోడస్ ఆపరేట్ ఏంటంటే ఏదైనా మామూలుగా ఈ యొక్క శాప్లింగ్స్ అంటే మన మొక్కలు, ఆ మొక్కలు అమ్మేటట్టుగా ప్రతి విలేజ్ రావడం, తర్వాత వాళ్ళతో ఎవరితో అయితే మన మహిళలు ఉంటారో మహిళలతో ఏమో పరిచయం పెంచుకోవడం, పరిచయం పెంచుకున్న తర్వాత వాళ్ళతో ఇంకా కొంచెం ముందుకు పోయి వాళ్ళ ఇంట్లో కొంచెం టీ కాఫీలు సేవించడం లాంటివి కొంచెం చేస్తూ ఉంటాం. చేసిన తర్వాత వీళ్ళ యొక్క మంగళసూత్రాలు కానీ లేకపోతే వేరే జ్యువెలరీ కానీ ఇంట్లో ఎక్కడైనా పెట్టింది ఉంటే దాన్ని తస్కరించడం బాగా అలవాటు. ఈ విధంగా మనకి 2019లో గవర్నపాలెంలో దగ్గరకి 12 సవరీన్స్ ఆఫ్ గోల్డ్ మనకి పోయింది ఒక కేసులో. అలాగే ఇప్పుడు రీసెంట్గా ఈ నెలలోనే 2 కేసులు రిపోర్ట్ అయ్యాయి. ఒకటి పల్లిపాలెం బీచ్ దగ్గర ఒక మంగళసూత్రము ప్లస్ తాడు ఒకటి, అలాగే కొత్తపట్నం ఊర్లోనే ఒక నామతాడు ప్లస్ మంగళసూత్రాలు స్నానానికి వెళ్ళినప్పుడు పెట్టుకుంటే పోయి దాంట్లో వచ్చిన పులీస్ ద్వారా మరి కొత్తపట్నము ఎస్ఐ గారు వాళ్ళ యొక్క స్టాఫ్ అంతా దీని మీద ఎగ్జామిన్ చేయడం జరిగింది. అలాగే మరి రాజేష్ గారి యొక్క డైరెక్షన్లో మన సిఏ రాజేష్ గారి యొక్క డైరెక్షన్లో ఇదంతా ఒక ఫుడ్ఫుల్ దీనికి వచ్చింది. వచ్చి ఎవరైతే ఇప్పుడు ఈ అమ్మాయి వస్తుందో ఈవిడ పాత నేరస్తురాలు అనే ఒక విషయాన్ని మనం గ్రహించి ఆవిడ మీద నిఘా పెట్టారు. నిఘా పెడితే ఈరోజు ఆవిడని మన కొత్తపాలెం బీచ్లో అరెస్ట్ చేయడం జరిగింది. ఈవిడితో పాటు ఈవిడ విచారించగా మనకి 2019 ఒక కేసు, అలాగే ఈ యొక్క ఈ సంవత్సరం జరిగిన 2 కేసులలో 18
18 కాసులు బంగారాన్ని మరి ఆవిడ దగ్గర నుంచి రికవర్ చేసి మరి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. వాల్యూ ఎంత సార్? టోటల్ వాల్యూ 6 lakhs సార్. 6 lakhs రూపాయలు. అలాగే ఒక ఆపర్చునిటీగా చేసే వాళ్ళు ఉంటారు. అంటే కొంచెం పబ్లిక్కి మీరు దీంట్లో చెప్పవలసింది ఏంటంటే, మనకి ఇలా అందరినీ నమ్మడము, ఇంట్లో ఫ్రీ యాక్సెస్ ఇస్తే ఆటోమేటిక్గా కొన్ని కొన్ని అఫెన్సెస్ మనకు తెలియకుండా జరుగుతూ ఉంటాయి అనే దాని గురించి కొంచెం జాగ్రత్తగా జర మహిళలు ఎప్పుడు భద్రంగానే ఉండాలనే విషయాన్ని కొంచెం తమరు మీ అందరూ యొక్క మీడియా ద్వారా తెలియపరిస్తే బాగుంటుంది. ఇలాంటి మోసాలు, ఈ విధంగా థెఫ్ట్ చేయడాలు, ఇవి ప్రజల యొక్క అవకాశం మనం అవకాశం ఇవ్వడం బట్టే ఉంటుంది. అదే ఇళ్లలోకి అవకాశం ఇవ్వకపోతే ఇలా జరగవు. ఈ అమ్మాయి అంతకుముందు ఆల్రెడీ బాపట్లలో చేసింది, సబ్ డివిజన్లో. అప్పుడు నేను గురజాల్లో ఉన్నాను, ఆ టైంలో ఈ అమ్మాయి అఫెన్స్ బాపట్ల సబ్ డివిజన్లో చేసింది, చాలా పెద్ద ఎత్తున రికవరీ ఇచ్చింది. తర్వాత మళ్ళీ అగైన్ మనకి ఇక్కడ మళ్ళీ రిపోర్ట్. వీళ్ళిద్దరు ఫస్ట్ మనకి ఇంట్లో పోగానే రిపోర్ట్ అయింది. రిపోర్ట్ అయితే అసలు ఎవరు ఏంటి అనేది అర్థం కాదు. అర్థం కాకపోతే క్లూ తీసుకొచ్చి మొత్తం ఈ కేసు పాలన అనేది ఈ విధంగా తీసుకొచ్చాము. చాలా బ్యూటిఫుల్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ బీ లైక్ దిస్. థ్యాంక్ యూ. అందుకే మనం
వార్తలు ఇంత సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ టీవీ 4జీ న్యూస్.